రథసప్తమి ఈరోజు. సో దట్ మనకి టెంపరేచర్స్ అన్నీ కూడా బాగా పెరుగుతాయి, భూమికి దగ్గరగా వస్తాడు. ఈ రథసప్తమి రోజు నుంచి బాగా మనకి డిఫరెన్స్ కనపడుతుందండి. ఇప్పటివరకు ఉన్న చలి కానీ మంచు కానీ అన్నీ కూడా మంచు తెరలన్నీ ఇడిపోతూ ఉంటాయి మనకి. మనం కూడా మన మిద్దె తోటలో ఈ వేసవకాలానికి సరిపడా పంటలన్నీ కూడా ఇప్పుడు మనం వేసేసుకున్నాం. సో దానికి ఏం చేయాలి, ఏం విత్తనాలు వేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో చూద్దామండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. సో నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఆన్లైన్ స్టోరు గాంధీస్ గార్డెన్ టు కిచెన్ .com వెబ్సైట్లో కూడా చాలా రకాల మనకి ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అందులో మనకి సీడ్స్ దగ్గర నుంచి మొదలెడితే రకరకాల ఫెర్టిలైజర్స్ కానీ తర్వాత ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వచ్చినాయి అందులో ఇప్పుడు మనకి. సో బేసికలీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న వాళ్ళకైతే చియా సీడ్స్ కానీ క్వినోవా సీడ్స్ కానీ ఇవన్నీ కూడా మన స్టోర్లో వస్తున్నాయి. చియా సీడ్స్ అయితే ఆల్రెడీ వచ్చేసినాయండి. ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ వస్తున్నాయి, చూస్తూ ఉండండి. ఈ సమ్మర్లో మనం పెట్టుకోవడానికి చాలా రకాలు పెట్టుకోవచ్చండి. చెప్పాలంటే వేసవకాలం అన్ని పంటలు వస్తాయి మనకి చెప్పాలనుకుంటే. బట్ డీటెయిల్గా మనం చూద్దామండి. మనకి శీతాకాలం అంతా కూడా ఏంటంటే మనకి మొక్కలకి ఎక్కువగా పెస్ట్లు వచ్చే కాలం అనమాట శీతాకాలం. చల్లగా ఉంటుంది కదా, ఈ ఎపిడ్స్, మీలీ బగ్స్, రకరకాల ట్రిప్స్ కానీ, వైట్ ఫ్లైస్ కానీ ఇవన్నీ కూడా చాలా రకాలు మనల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. సో ఎండాకాలం మనకి మొక్కలకు అన్నింటికి కూడా ఎక్కువగా మనకి జబ్బులే రాకుండా హెల్తీగా పెరుగుతూ ఉంటాయండి. ఒక హీట్ని మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే పడే వేడిని బాగా పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం దీనికి ఏంటంటే చాలామంది షేడ్ నట్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. దానికన్నా ఇంకొక మంచి ఉపాయం ఏంటంటే మొక్కల్ని దగ్గర దగ్గరగా పెడితే కూడా మనకి షేడ్ నెట్ అవసరం లేకుండా కూడా మనకి మొక్కలు పెరుగుతాయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే సీడ్స్ని మనం ఎలా పెట్టుకోవాలి. సీడ్స్ని మనం ఇలా ట్రేస్లో కూడా పెట్టుకోవచ్చండి. ముందు మనం ట్రేస్లో వేసుకుని ఇట్లాగా సీడ్లింగ్స్ వచ్చిన తర్వాత మనం మొక్కలు పెట్టుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా కూడా మనం ఎక్కడ కావాలంటే అక్కడ కుండీల్లో కూడా వేసుకోవచ్చు. సో వేసవకాలం పెంచుకునే వాటిలో ముందుగా మనం చెప్పుకోవాలనుకుంటే ఆకుకూరలు అండి. ఆకుకూరలకు అసలు ఏ కాలమైనా లేదండి. ఆకుకూరలు మనకి ఎప్పుడైనా పెంచుకోవచ్చు అండి, ఏ కాలంలోనైనా పెంచుకోవచ్చు. పాలకూర కానీ, చుక్కకూర కానీ, అలాగే గోంగూర కానీ, అలాగే పుదీనా కానీ, తర్వాత గంగవల్లి, పునర్నవ ఇవన్నీ కూడా ఎప్పుడైనా పెరుగుతాయి, మనకి ఈజీగా పెరుగుతాయి అన్నమాట. అలాగే ధనియాలు చల్లుకుంటే కొత్తిమీర వస్తుంది కదా, కొత్తిమీర కానీ ఉల్లికాడలు పెట్టుకోవచ్చు మనం. ఉల్లి కాడలు వస్తాయి, ఉల్లిపాయలు వస్తాయి, రెండు రకాలు కూడా మనకు ఉపయోగపడతాయండి. సో తోటకూర చల్లుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ఎక్కడ పడితే అక్కడ మీకు. సో ఇట్లా వీటి అన్నిటికీ కావాల్సిన విత్తనాలన్నీ కూడా మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ కూడా. సో ఇందులో మనకి దిల్లు అంటాం కదా, సోయికూర వస్తుంది, ధనియాలు, తర్వాత గోంగూర అండి, గోంగూర, పాలకూర విత్తనాలు, మెంతులు, తర్వాత తోటకూర విత్తనాలు. వెజిటబుల్స్లోకి వచ్చేస్తే వెజిటబుల్స్లో వంకాయ మొక్కలు, టమాటాలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ కూడా మనం పెంచుకోవచ్చు అండి. ఈ మూడు కూడా మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నారు పోసుకుంటే బాగుంటుందండి. సో వంకాయ ఇట్లా నారు వేసేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది, టమాటా కానీ, వంకాయ కానీ, అట్లనే ఈ పచ్చిమిరకాయలు కానీ. సో ఇవన్నీ కూడా ఇలా నారు వేసేసుకుని పెట్టుకుంటే మనకు బాగుంటుంది, ఈజీగా మనకి మొక్కలు అనేవి ప్లాంటింగ్ ఈజీగా ఉంటుంది. చాలా రకాలు ఉంటాయి ఈ వంకాయల్లో మన దగ్గర. ఇప్పుడు మన స్టోర్లో అయితే చాలా రకాలు ఉన్నాయండి. సో వెజిటబుల్స్లో ముందుగా రారాజా అని చెప్పుకుంటే మనకు వంకాయ కదండి. ఇందులో రకరకాల వంకాయలు ఉంటాయి. ఇదేమో లైట్ గ్రీన్ వంకాయ, ఇప్పుడు గ్రీన్ చూసాం కదా, అలాగే బ్లూ కూడా ఉంటాయండి మన దగ్గర. బ్లూ రకాల వంకాయలు కూడా ఉంటాయి. ఇట్లా మీరు డైరెక్ట్గా కంటైనర్లో పెంచుకోవచ్చు, నీట్గా నారు వేసుకుని మీరు తెచ్చిపెట్టేసేసుకుంటే ఒక కంటైనర్లో ఒక 12 inches కంటైనర్లు అయితే ఒక మొక్క పెట్టుకుంటేనే బాగా వస్తుంది. సో ఈ మొక్క చూడండి ఎంత బాగా పెరిగిందో, దీని కాండం చూడండి ఎంత లావు ఉన్నదో. ఇది నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 2 years అయిందండి ఈ మొక్క పెట్టి. నేను 2 years నుంచి నాకు కాయలు కాస్తూనే ఉందన్నమాట. ఈ కాయలు చూసారు, వంకాయలు ఎంత బాగా వచ్చినాయి అన్నీ కూడా. అలాగే లాంగ్ బ్రింజాలండి, గ్రీన్ లాంగ్ బ్రింజాలు అంటే పొడుగు వంకాయలు ఉంటాయి కదా, ఆకుపచ్చ కలర్, అవి కూడా మనం పెంచుకోవచ్చు. సో ఇది విత్తనం కోసం ఉంచామండి. దీనికి ఈ చెట్టుకు వచ్చిన కాయలు చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా. సో ఇది పోలూరు వంకాయ అని కూడా అంటూ ఉంటారండి. ఇది చాలా బాగుంటుంది అన్నమాట ఇది వంకాయ అన్నది. మీరు ఒకసారి కొనుక్కున్న తర్వాత నెక్స్ట్ టైం సీజన్లో మీరే యాక్చువల్గా ఏంటంటే విత్తనాన్ని దాచుకుని మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట దీని ఇట్లా. సో దాట్ మీరు కూడా ఇంకో 10 మందికి విత్తనాలు ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఎప్పుడు పెరిగే మొక్క అండి టమాటాలు. టమాటాలు అది చెర్రీ టమాటా ఉండొచ్చు, మామూలు టమాటా ఉండొచ్చు, ఏదైనా కానీ మనకి ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఈ టమాటాలు మనం కొయ్యకపోతే అదే పడి మళ్ళీ అవే మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి, మళ్ళీ కాయలు వస్తూనే ఉంటాయి మనకి. ఈ టమాటాలు అనేవి కూడా చాలా బాగా ఈజీగా పెరిగే మొక్క. ఈ టమాటాలు మనం మీరు విత్తనాల ద్వారా కూడా పెంచుకోవచ్చు, లేదంటే మార్కెట్లో మీకు దొరికే మంచి పెద్ద సైజు టమాటా చూసి తీసుకుని బాగా పండింది, దాని చక్రాల కింద కోసి మీరు కుండీల్లో వేసి పైన కొంచెం మట్టి జల్లేసి పెట్టేస్తే మీకు మొక్కలు వచ్చేస్తాయండి ఈజీగా. సో అది కూడా చాలా ఈజీగా పెంచుకునే పద్ధతి అనమాట మీకు. సో నెక్స్ట్ మనం పెంచుకోవాల్సింది ఏంటంటే పచ్చిమిరకాయలండి. పచ్చిమిరకాయలు కూడా మనకి 3-4 days పెరుగుతాయండి. ఇవి మన స్టోర్లో ఆల్రెడీ 2 రకాలు అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇంకా మనకి మీకు ఇంట్లో కూడా
ఎండుమిరపకాయలు కూడా జల్లుకుంటే వస్తాయి మీకు. అలాగే మార్కెట్ నుంచి కొనుక్కొచ్చినప్పుడు మీకు పచ్చిమిరపకాయలు కొన్ని పండిపోతాయి కదా, సో ఆ విత్తనాలు కూడా మీరు వాడుకోవచ్చు. సో విత్తనాల కోసం ఎక్కువ కష్టపడక్కర్లేదు మీరు. బట్ ఎస్పెషల్లీ ఈ బర్డ్స్ ఏ పేపర్ కానీ చెర్రీ పేపర్స్ కానీ చాలా బాగా మనకి కూరలు టేస్ట్ వస్తుంది, అలాగే మోకాలు నొప్పిలో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుందని స్టడీస్ చెప్తున్నాయండి. గార్డెన్లో మనం కొన్ని పూలు కూడా పెంచుకోవాలండి, ఇట్లా గిలాడియా కానీ మనకి దాలియా కానీ జినియాలు కానీ ఇట్లా చాలా రకాలు ఉంటాయి మనకి పెంచుకోవాల్సినవి. అవన్నీ పెంచుకుంటే ఏంటంటే మనకి మొక్కలకి కావాల్సిన పాలినేషన్కి వచ్చే తేనెటీగలు కానీ బటర్ఫ్లైస్ కానీ ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి చాలా బాగా మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఇవి ఆవాలు చల్లితే మనకి పూలు వస్తాయి. ఈ పూలు వచ్చాక ఈ పూల కోసం తేనెటీగలు బాగా వస్తాయండి. వచ్చి ఆ తేనెటీగలు మన మొక్కలు అన్నింటికి కూడా కాయగూరలు అన్నింటికి కూడా పాలినేషన్ చేయడానికి ఉపయోగపడి ఎక్కువ కాయగూరలు మనకు దిగడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఫిబ్రవరి నెలలో ఇవన్నీ టమాటాలు వంకాయలు అన్నీ పెట్టేసుకోవచ్చండి. ఇది కొంచెం ఎండ రావాలి. ఇప్పుడు మనకి ఎలాగైనా ఎండ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం నారు పెట్టేసుకోవచ్చు. బెండ విత్తనాలు, బెండ ఏంటంటే మనకి ఎక్కడ పెట్టుకోవాలో మీరు మొక్కలు కుండీలో డైరెక్ట్గా పెట్టుకోవడం బెటరు, దీన్ని నారు వేసుకుని దానికన్నా కూడా. ఎందుకంటే ఇది ట్రాన్స్ప్లాంట్ షాక్ని తట్టుకోలేదండి ఒకసారి. ఇట్లానే మనం ముల్లంగి కూడా పెట్టుకోవచ్చండి. ముల్లంగి కూడా మనకి చాలా బాగా వచ్చేస్తుంది. ఇది మట్టిలో డైరెక్ట్గా మనం ఎక్కడ కావాలంటే అక్కడ నాలుగు అంగుళాలు అట్లా గ్యాప్ పెట్టేసి మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే ముల్లంగి పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒక అంగుళం అంత లోతు పెట్టేసి మనం పైన కొంచెం మట్టి కప్పేసేస్తే ఆటోమేటిక్గా మనకు మొక్క వచ్చేస్తుంది. ముల్లంగి ఆకు ఏదైతే వస్తుందో అది కూడా మనం వండుకుని తినవచ్చు. చాలా మంచిది అనమాట ముల్లంగి ఆకు అన్నది కూడా. తర్వాత చిక్కుడు జాతి మొక్కలకు వచ్చేసి మనకి పాదు చిక్కుడు తప్ప మిగిలిన చిక్కుడు పెట్టుకోవచ్చండి. పాదు చిక్కుడు ఇప్పుడు ఇంకా రాదు, అయిపోయింది సీజను. సో అందులో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అనుకుంటే చెట్టు చిక్కుడు పెట్టుకోవచ్చండి. చెట్టు చిక్కుడు అంటే మనకి 365 డేస్ కాస్తుంది అనమాట. అలాగే మనకు బీన్స్ అండి, ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదా, ఫ్రెంచ్ బీన్స్ పెట్టుకోవచ్చు మనం. ఇది కూడా మనకి చాలా బాగా కాసే చెట్టు అనమాట. ఇంకోటి ఏంటంటే క్లస్టర్ బీన్స్ అంటాం కదా, అంటే మనకి గోరు చిక్కుడు అంటాం. ఇది చాలా పెద్దగా అవుతుందండి, వెట్టిగలుగా వస్తుంది మనకి. ఇది పాదుగానే చెట్టు అని చెప్పొచ్చు, పొడుగ్గా అవుతుంది. మనకు సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్తే చాలా బాగా కాస్తుంది అనమాట ఈ క్లస్టర్ బీన్స్ అన్నది. సో ఈ మూడు రకాలు కూడా మనం ఇప్పుడు పెట్టుకోవచ్చు అనమాట చిక్కుడు జాతి సంబంధించినవి. ఇంకా తీగజాతి మొక్కల దగ్గరకు వచ్చేస్తే మనకి చాలా రకాల తీగజాతి మొక్కలు మనం పెంచుకోవచ్చు అండి. అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే బీర పెంచుకోవచ్చు, బీరకాయ పెంచుకోవచ్చు. బీరకాయ మామూలు బీరకాయ, అలాగే మనకి నేతి బీరకాయ. నేతి బీరకాయ అంటే పైన నున్నగా ఉంటుంది కదా, స్మూత్గా. సో ఈ రెండు రకాలు పెంచుకోవచ్చు అనమాట మనం. తర్వాత మనం తీగ జాతుల్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే సొరకాయ అండి. సొరకాయలో మనకి సన్నగా పొడుగ్గా కూడా వస్తాయి, అలాగే లావు సొరకాయలు వస్తాయి, తర్వాత కూజాల్లాగా వస్తాయి. ఏ కుండీలో పెంచుకోవాలనుకుంటున్నాం అక్కడే డైరెక్ట్గా పెట్టేసుకోవాలండి. ఇది సీడ్లింగ్ అవసరం లేదు, డైరెక్ట్గా పెట్టుకుని ఒక అంగుళం అంత లోతు పెట్టేసి మనం మట్టిగా పేసుకుంటే మనకు మొక్క వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి మనం దాన్ని పెంచుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కాకరకాయ అండి. కాకరకాయ మనకి చాలా బాగా వస్తుంది. ఇదైతే యాక్చువల్ కాకరకాయ మనకి 365 డేస్ పెంచుకోవచ్చు అండి. ఈ పాదులు అన్నిటికీ కూడా మనకి అట్లీస్ట్ ఒక 16 ఇంచెస్ కానీ డయామీటరు, ఒక 1.5 ఫీట్ డయామీటర్ ఉంటే బాగా పెరుగుతాయండి పాదులన్నీ కూడా. అలాగే లోతు కూడా ఒక 1 ఫీట్ అన్న లోతు ఉండాలి, ఉంటే బాగా పెరుగుతాయి. అలాగే పొట్లకాయ అండి. పొట్లకాయలు మనకి 2 రకాలు ఉంటాయి. పిచ్చుకు పొట్లకాయ అంటే చిన్న పొట్లకాయ ఉంటుంది, పొడుగు పొట్లకాయ ఉంటుంది. 2 రకాలు కూడా మనకి పొట్లకాయలు చాలా బాగా ఇప్పుడు పెరుగుతూ ఉంటాయండి. అలాగే చెమ్మకాయలు అండి. చెమ్మకాయలు అయితే మనం చెప్పుకోక్కర్లేదు. ఈ 365 డేస్ పెంచుకునే మొక్క ఈ చెమ్మకాయ అన్నది. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను, చెమ్మకాయ చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేశారు. ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా మనకి వేరే ఏ పాదులోను ఏ చెట్లోనూ కనపడవండి. ఇంకా మనకి పెంచుకోవాల్సిన దోసకాయల్లోకి వచ్చేస్తే మనం మామూలు దోసకాయ పెంచుకోవచ్చు, అలాగే కీరా దోసకాయ పెంచుకోవచ్చు. దోస జాతి సంబంధించిన అన్నీ కూడా పెంచుకోవచ్చు అండి. కర్బూజా పెంచుకోవచ్చు, పుచ్చకాయలు పెంచుకోవచ్చు అండి. ఇప్పుడు మనం మొక్కల విత్తనాలు పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా సమ్మర్ వచ్చేటప్పటికి ఏప్రిల్ ఎండింగ్ మే వచ్చేటప్పటికి మనకి ఫుల్గా కాయలు బాగా వస్తూ ఉంటాయి. మనకి ఇవన్నీ కూడా పందిలకు ఎక్కించుకుంటే ఏమవుతుందంటే మనకి షేడ్ నెట్ అవసరం కూడా ఉండదు. ఈ కీరా దోసకి విత్తనాలు చూడండి ఎంత బాగున్నాయో. కింద మొక్కలేమో పైన మొక్కల షేడ్తో ప్రొటెక్ట్ అవుతూ ఉంటాయి. పైన మన పాదులకు అన్నింటి కూడా ఎండ సఫిషియెంట్ బాగా తగులుతూ ఉంటుంది కాబట్టి బాగా హెల్తీగా పెరుగుతాయి, బాగా ఇస్తాయి. సో దోస జాతి అన్నీ కూడా మనం ఇప్పుడు పెట్టుకోవచ్చు అండి ఇమీడియట్గా. అలాగే ఈ మార్చి నెలలో ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మన మార్చిలో కానీ మనం పసుపు మామిడి అల్లం పెట్టుకోవచ్చు అండి. 2 రకాలు పెట్టుకోవచ్చు మనం. పెట్టుకుంటే మనకి 8 నుంచి 9 నెలల మధ్యలో మనకి హార్వెస్ట్ అన్నది రెడీ అవుతుంది అనమాట. సో ఈ పసుపు విత్తనాలు కూడా మన స్టోర్లో ఇప్పుడు రాబోతున్నాయండి, ఈ వారంలో వచ్చేస్తాయి. అలాగే మామిడాలం విత్తనాలు కూడా ఈ వారం. విత్తనం అంటే ఏంటంటే విత్తనాలు ఉండాలండి దీనికి, కొమ్ములే. ఈ కొమ్మునే మనం విత్తనం అంటూ ఉంటాము. అంటే దీనికి సెపరేట్గా ఇలా బల్బ్స్లాగా వచ్చినవి ఏదైతే ఉంటాయో అవి విత్తనాలు అంటూ ఉంటాము అనమాట నార్మల్గా. సో ఈ 2 కుండీల్లో మనం పెట్టుకుంటే ఈ 2 కూడా మనకి ఇంట్లోకి కావాల్సినంతగా మనం పండించుకోవచ్చండి. సంవత్సరానికి సరిపడా బాగా పండుతుంది. సో ఈ సంవత్సరం మనం ఈ పసుపు సంబంధించి మన గాంధీస్ గార్డెన్ నుంచి ఒక చిన్న కాంపిటీషన్ కూడా పెడుతున్నాం అనమాట సరదాగా. సో ఎవరు ఎక్కువ పసుపు పండిస్తారో వాళ్ళకి 1st, 2nd, 3rd prizes మన గాంధీస్ గార్డెన్ నుంచి డిక్లేర్ చేస్తాం త్వరలోనే. సో అందరూ కూడా పసుపు పెంచి నాతో పాటు, అంటే నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తానో అదంతా కూడా మన లైవ్ ప్రోగ్రామ్లో చెప్తూ ఉంటాను.
సో ఆ రోజున మనందరం స్టార్ట్ చేద్దాము. ఎట్లా సాయిల్ కలుపుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి, సీడ్స్ అవన్నీ సంగతి అన్నీ కూడా మనం లైవ్ ప్రోగ్రామ్లో మాట్లాడుకుందాము. సో అప్పుడు అందరూ ఒకేసారి నాటుదాము, ఒకేసారి హార్వెస్ట్ చేసుకుని సో ఎవరు ఎక్కువ పంట పండిస్తున్నారో చూద్దామండి. సో మీరు కూడా అందరూ ఈ కంటెస్ట్లో పాల్గొండి. సో 8 నెలల 9 నెలల్లో ఉండే కంటెస్ట్ అండి, ఒక రోజులో అయిపోయే కంటెస్ట్ కాదు ఇది. సో మీరు ఎంత బాగా పండిస్తారన్న దాని మీద మనకి విన్నర్స్ డిపెండ్ అయి ఉంటారు. సో చూశారు కదా, ఈ సమ్మర్లో మనం ఏం పెంచుకోవాలి, విత్తనాలన్నీ కూడా ఎలా పెట్టుకోవాలన్నీ కూడా మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నాం కదా. ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కింద కామెంట్ సెక్షన్లో మీరు నాకు డౌట్స్ అడగండి. మీరు అలాగే ఎవరి సండే లైవ్లో కూడా మీరు మీ డౌట్స్ కూడా ఎప్పుడైనా సరే క్లారిఫై చేసుకోవచ్చు. సో నా సబ్స్క్రైబర్స్ అయి ఉంటేనే మీరు నాకు క్వశ్చన్ అందులో పోస్ట్ చేయగలుగుతారండి. సో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి దయచేసి. సో ఇప్పుడు మనం చూసిన మొక్కలన్నీ సీడ్స్ కూడా మన ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి. అలాగే ఒక మంచి ఆఫర్ మన గార్డీస్ గార్డెన్ కిచెన్ ఆన్లైన్ స్టోర్ నుంచి మీ అందరికీ ఇప్పుడు ఈ విత్తనాలను పెట్టుకునే సీజన్ కాబట్టి అందరినీ సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ సీడ్లు అన్నీ కూడా మేము అన్నీ కూడా ఒక ప్యాకెట్ కొంటే ఒక ప్యాకెట్ ఫ్రీ అని ఒక స్కీమ్ తీసుకొచ్చామండి ఆఫర్. సో ఇందులో మీకు ఏంటంటే సపోజ్ మీకు ఒక 10 రకాల విత్తనాలు కావాలనుకోండి మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు, సో అందులో మీరు 5 మీరు సెలెక్ట్ చేసుకుని 5 ఆర్డర్ ప్లేస్ చేయండి, 5 అమౌంట్ పే చేయండి, మిగిలిన 5 రకాలు కూడా మీకు నేను ఫ్రీగా పంపిస్తానండి. సో 5 రకాలు మాకు ఫ్రీగా వచ్చే 5 రకాలు ఏవైతే మీకు కావాలనో అవి మీరు చెక్అవుట్ టైంలో నోట్ టు ది సెల్లర్ అని ఒక విండో ఉంటుంది, అక్కడ మీరు ఎంటర్ చేస్తే సరిపోతుందండి. లేదంటే మీరు కింద వాట్సాప్ ఇమేజ్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. సో 5 రకాల సీడ్స్ కూడా మీకు ఫ్రీగా వస్తాయి, అంటే మీరు ఒక ప్యాకెట్ కొంటే ఒక ప్యాకెట్ మీకు ఫ్రీగా వస్తుంది అన్నమాట. సో మీరు ఓన్లీ ఒక ప్యాకెట్కే పేమెంట్ చేస్తారు. సో ఆ విధంగా మీరు అందరూ కూడా ఈ సీడ్స్ అనేవి మీరు తీసుకుని మా దగ్గర జర్మినేషన్ కూడా మన దగ్గర బాగుంటుందని బాగున్నాయని అందరూ కూడా చాలా రకాల కామెంట్ చేస్తూ ఉంటారు. సో మీరందరూ కూడా జర్మినేషన్ ప్రాబ్లం లేకుండా అన్నీ బాగా హెల్తీగా గ్రో చేసుకుని అందరూ ఆర్గానిక్ హెల్తీగా ఉండాలని మా ఉద్దేశం. సో ఇదే ఉద్దేశంతో గాంధీస్ గార్డెన్ టు కిచెన్ ఛానల్ ఫస్ట్ నుంచి కూడా ముందుకెళ్తుంది. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇది ఈ విత్తనాలు అన్నది అందరికీ ఉపయోగపడుతుంది. సో అలాగే ఈ సమ్మర్లో ఏం పెట్టుకోవాలన్నది కూడా అందరికీ తెలుస్తుంది. సో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. స్క్రీన్ మీద కనపడే వీడియోలు చూడండి, మంచి ఉపయోగపడే వీడియోలు మీకు. సో ఇంకో మంచి వీడియోలు కలుద్దామండి. థ్యాంక్ యూ అండి.